రేపు ఈ నెల 27వ తారీఖున జరగబోవు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఎన్నికల శంఖారావం పూరించేదానికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఈ నెల 27వ తారీఖున ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, మా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అందరం కూడా వివిధ లొకేషన్ స్థలాలు పరిశీలనకి వెళ్ళి ఫైనల్గా భీమిలి నియోజకవర్గంలో హైవేకి ఆనుకోనున్న స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 34 నియోజకవర్గాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం పార్టీ కార్యకర్తలు, ఎవరైతే గృహసారథులు ఉన్నారో, వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ మీటింగ్లో పాల్గొనేదానికి సుమారుగా 34 నియోజకవర్గం అంటే సుమారుగా 200,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు వేయటానికి కూడా వివిధ కమిటీలను కూడా ఇప్పుడే నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీల లిస్టు కూడా మీకు ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా వివిధ కమిటీలను కూడా వేయటం జరిగింది. ఆ కమిటీల లిస్టు కూడా మీకు అందజేయటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి విజయశంకారావు ఇక్కడి నుంచే పూజించే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఎన్నికల ప్రచార సభ అంటున్నారు, ఉత్తరాంధ్రనే వేదికగా చేయడానికి ఏమైనా కారణం ఉందా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలని 5 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. 3-4 జిల్లాలు మా 5-6 జిల్లాలు కలిపి ఒక్కో డివిజన్గా పెట్టి మొట్టమొదటగా అన్నీ ఆలోచన చేసి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభిస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా షర్మిల కామెంట్స్ చూస్తే కనుక మీరు ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసే విధంగా, ఎందుకంటే చర్చిలో షర్మిల అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. అంటే నేను ఫాలో కాలేదు షర్మిల గారు ఏమన్నారో. నేను పొద్దునాంచి ప్రోగ్రామ్ విషయంలో ఫెయిల్ అయ్యారు, 3 రాజధానులు అన్నారు, ఏది ఒక రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు కదా అని. కనీసం రోడ్డు కూడా వేయలేకపోయారు, దోపిడీ జరిగింది రాష్ట్రంలో, అంటే చాలా తీవ్రమైన ఎక్కడ రోడ్లు వేయలేకపోయారు రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి, పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ని నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ని నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది, మీరు వచ్చారు, రండి. పార్టీ రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే, కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధనకి నేనే సరైన నాయకురాలని, నా వెంట నడవాలని ఒక పిలుపునిచ్చింది. అది ప్రజలు నిర్ణయించాలండి. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టానే పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని
ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయాను మాట్లాడేది. ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతాను. వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి కొత్తులుగా మారిపోయాయని ఆమె మాట్లాడుతున్నారు. బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుడుగా మారే ఇదే లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఎందుకు మద్దతున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం. మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా? ఇవి వీటికోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము. మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా ప్రభుత్వం కానీ అట్ ది సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారనే మాట కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఎంత అప్పు చేశారు? ఆ 5 కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి. మా ప్రభుత్వం వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు ఎన్ని కోట్ల రూపాయల అప్పులు మేము చేసాం, అందులో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేయటం కోసం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామో ఆ లెక్కలు చూపిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చంద్రబాబు నాయుడు దోచుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఇదివరకు దోచుకోలేదు. ఆయనకి మాకు కంపేర్ చేయటం అనేది అసలు చాలా ఇది.